आप देख रहे हैं न्यूज एंड चैनल, आप सभी का इस्तकबाल है न्यूज एंड चैनल पर। आइए देखते हैं आज की अहम खबरें। आरोग्य मदर चाइल्ड केयर हॉस्पिटल नरसापुर का शानदार व बड़े पैमाने पर इफ्तिदा अमल में आया। इस मौके पर मेहमान खुसूसी एमएलए मादन रेड्डी, म्यूनसिपल चेयरमैन मुराली यादव, मार्केट कमेटी चेयरमैन अशोक गौर अनुसिया, मेदक DMHO वेंकटेश्वर राव, म्यूनसिपल मेंबर्स शिवम पेट ZPTV और पब्बा महेश गुप्ता MPTC और दिगर इस प्रोग्राम में शिरकत किए। हमारी नुमाइंदे जनाब शबीर की यह खास रिपोर्ट पेश है प्योर रिपोर्ट न्यूज एंड चैनल। మా డిఎంహెచ్ఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఉగి యాదవ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అనుసూయ అశోక్ గారు, పార్టీ నాయక్ ఎల్పిటిసి గారు, ఇంకా మా కౌన్సిలర్స్ అందరికీ, అఖిల్ రావు గారికి, రాజీ యాదవ్ గారికి, నర్సాపూర్ కమిటీ అందరికీ పత్రికా విలేకరులకు హృదయపూర్వకమైన నమస్కారం. చాలా సంతోషం, ఇవాళ మీ ఆరోగ్య హాస్పిటల్ మంచిగా అభివృద్ధి చెందాలనేది కూడా నేను మనస్ఫూర్తిగా పాల్గొని కోరుతున్నా. మంచి సేవలు అందించాలి, మీరు మంచి ఒక పేరు తెచ్చుకొని నర్సాపూర్ పట్టణానికి ఒక పేరు రావాలి, మీ హాస్పిటల్ కూడా ఒక పేరు రావాలి అనేది కూడా మీ అందరితోటి నేను మనం చేస్తున్నా. చాలా సంతోషం, ఇవాళ ఆరోగ్య హాస్పిటల్ ఇక్కడ మంచి ప్లేస్ లో మరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. DMHO గారు చెప్పినట్టు మరి వారి సహకారాలు కూడా ఉంటాయి, ప్రభుత్వం సహకారాలు కూడా ఉంటాయి. మరి కాంపిటీషన్ డేస్ కనుక మీరందరూ కూడా మనం అందరం కూడా చూడవలసింది, వేరే పేదవాళ్ళని కూడా చూసి పరిస్థితులను బట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందులను బట్టి కూడా మనం ఎదగాలని కూడా మీకు మనవి చేస్తున్నాం. చాలా సంతోషం, మంచి మరి ఒక హాస్పిటల్ అంటే ఎంతో సేవ చేస్తేనే మరి అది నిలబడతారు కనుక మీరందరూ కూడా హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు మేము సంతోషపడుతూ మరి మీరు మంచి సేవలు అందించాలని కూడా మీకు మనవి చేస్తున్నాం. మంచి పేరు తెచ్చుకోవాలి, మరి సంస్థ మంచి అభివృద్ధి చెందాలి అనేది కూడా సర్వత్ర ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రాణాలు చాలా విలువైనవి మనకి, కాబట్టి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు అనేటటువంటి మనం నిరూపించాలని, డాక్టర్స్ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి మంచి పేరు తేవాలా హాస్పిటల్కి. హాస్పిటల్ పెట్టుకోవడమే కాకుండా హాస్పిటల్ అందించే సర్వీసెస్, ఎందుకంటే నేను అంత ముందు కూడా చూశాను మొత్తం హాస్పిటల్ ఎట్లుంది ఏం చేయాలి చూసి ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు చేయాలో కూడా చెప్పి వెళ్ళాను. మరి ఇంకా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది, అవన్నీ కూడా నేను చూసి డెఫినెట్ గా టెంపరీగా ఇచ్చాము రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా మళ్ళీ ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హాస్పిటల్ ఎక్విప్మెంట్ అంతా వచ్చిన తర్వాత నేను చూసి అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఇస్తాము. మా దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి మొత్తం అందేవాలన్నా కూడా మా వైద్య ఆరోగ్య శాఖ నుంచి మొత్తం అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలియపరుస్తూ మరి మంచి హాస్పిటల్ అంటే కన్స్ట్రక్షన్ వైజ్ గా చూస్తే బాగానే ఉంది, మరి సర్వీసెస్ కూడా అదే రకంగా అందించాలి ప్రజలకి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే హాస్పిటల్ పెట్టారు అంటే కోట్లు కోట్లు గడించాలా, దోచుకోవాలా, దోపిడీ చేయాలా, ప్రజల్ని అంటే పీపు తినాలా అనేటటువంటి పరిస్థితులు ఏర్పడింది. మరి అలాంటి వాటికి చోటు పోకుండా తావిపోకుండా డెఫినెట్ గా ఎంతో కొంత సర్వీస్ ఓరియంటేషన్ తో సంపాదించుకోవద్దని అంటున్నారు, సంపాదించుకోవడానికి పెడుతున్నాం సంపాదించుకోండి, కానీ ఏంటంటే వీలైనంత వరకు సర్వీస్ ఓరియంటే వెళ్తారు అక్కడి నుంచి వస్తుంది కదా, ఇక్కడ లోపల బాగా వస్తారు.